విజయవాడలో సండే వస్తే చాలు నాన్ వెజ్ మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. వాళ్ళలో చాలా మంది నో మాస్క్ నో సోషల్ డిస్టెన్స్ అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వమే వదిలేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏం లాభం అన్నట్లుగా ఉంది కొందరి తీరు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. మరణాల సంఖ్య సెకండ్ వేవ్ లో దారుణంగా పెరిగిపోయింది. మరోపక్క బెడ్స్ లేక ఆక్సిజన్ లేక మెడిసిన్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ జనాల్లో మాత్రం ఇంచింత కూడా అవేర్నెస్ కనిపించట్లేదు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి ప్రముఖ మార్కెట్ లో ఉన్నాను. ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ మార్కెట్స్ అన్ని కూడా రద్దీతో నిండిపోతున్నాయి. కనీసం మాస్కులు పెట్టుకోరు, సోషల్ డిస్టెన్స్ ఉండదు. అయితే సెకండ్ వేవ్ లో మాట్లాడేటటువంటి తుంపర్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఏంటి, మాస్క్ సరిగ్గా పెట్టుకోవటం లేదు, సోషల్ డిస్టెన్స్ లేదు, కరోనా భయం లేదా మీకు మరి తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తా ఉన్నారు, మీరెందుకని మాస్క్ లేకుండా సండే వస్తే మార్కెట్స్ లో క్యూ కడుతున్నారు? అసలు ఎందుకని భయం లేదా కరోనా పట్ల మీకు ఎవరికి? ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది మేడం, మాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది. సో మాస్క్ పెట్టుకోమంటారు? పెట్టుకోకుండా ఎలా ఉంటావు, పెట్టుకున్నాం. ఇప్పుడు కెమెరా రాగానే మాస్క్ పెడుతున్నారు, కెమెరా వెళ్ళిపోగానే మాస్క్ తీసేస్తున్నారు. ఇది కరెక్ట్ అంటారు? అసలు కరోనా టైంలో ఎవరు కలిసి స్వతహాగా లేకపోతే కంట్రోల్ చేయగలమా? పబ్లిక్ చేయలేము. మరి ఏం చేద్దామని ఇలా మాస్క్ లేకుండా మార్కెట్ లో తిరిగి? సో ఇది దానికైతే సమాధానం లేదు. ఇక్కడనే కాదు అన్ని మార్కెట్స్ లో కూడా ఇదే తీరు కనిపిస్తా ఉంది. అందరూ మాస్కులు పెట్టుకోవడం మానేశారు, సోషల్ డిస్టెన్స్ పెట్టుకుంటాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మానేశారు. ఏదో కెమెరా చూస్తే మాస్కులు పెట్టుకుంటున్నారు, లేదంటే మానేస్తున్నారు. సార్ ఏంటి, ఇక్కడ ఎక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ లేదు, కరోనా పెరిగిపోయింది. గవర్నమెంట్ లేని బాధ్యత జనాలకి ఎలా ఉంటదండి? కాన్స్టేబుల్ పెడితే ఉంటారు ఎవరన్నా సోషల్ డిస్టెన్స్? పబ్లిక్ లో కూడా స్వతహాగా ఎవరు మాస్కులు పెట్టుకోవట్లే, పోలీసులు మాస్కులు పెట్టుకోమని చెప్పినా కూడా దాని పోలీసులు ఉండాలండి, దానికి ఎవరన్నా వాలంటీర్స్ ఏమైనా ఉంటే అవుతుంది. పెట్టుకోవట్లేదు మరి, అది అందుకనే సెకండ్ వేవ్ ఈ విధంగా ఇన్ని వేరియంట్స్ లో వస్తుంది ఇక్కడికి. మరి మీరు మార్కెట్ లో ఉన్నారు, సోషల్ డిస్టెన్స్ ఉన్నాను కదండి, నా చుట్టుపక్కల ఎవరు లేరు, నేనే మ్యాక్సిమం చూసుకుంటూ వస్తున్నా, మాస్క్ ఉంది, గాలిలో కరోనా వైరస్ వ్యాపిస్తుందని చెప్తున్నారు. వస్తుంది ఏం చేస్తామండి, ఇది అలౌ చేసినప్పుడు, గవర్నమెంట్ అలౌ చేసినప్పుడు క్లోజ్ చేస్తే అందరూ వెళ్ళిపోతారు. ఓకే, లాక్డౌన్ పెట్టాలంటారా? లాక్డౌన్ పెట్టాలండి, ఖచ్చితంగా లాక్డౌన్ పెట్టాలి, లాక్డౌన్ పెట్టాలి. సో ఇది పబ్లిక్ లో అయితే కొంతమంది లాక్డౌన్ పెట్టాలి అని కోరుకుంటున్నారు, ఇంకొంతమంది మొదటి లాక్డౌన్ తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ కి సమ్మతంగా లేరు. కానీ అలానే అన్న రూల్స్ పాటిస్తున్నారా అంటే ఎక్కడ కూడా రూల్స్ పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. మార్కెట్స్ లో ఇంత దారుణమైన కండిషన్ ఉంటే ఖచ్చితంగా కరోనా సెకండ్ వేవ్ నుంచి బెజవాడ నగరం ఏమాత్రం బయట పడదు. కేసుల సంఖ్య నుంచి తప్పించుకోవడం అసంభవం. వ్యాక్సిన్ వేసినా కూడా ఉపయోగం ఉండేటటువంటి పరిస్థితి లేదు. వ్యాక్సిన్ వేపించుకున్న వాళ్ళకి కరోనా వస్తుంది, అలాంటిది ఏ రూల్స్ పాటించిన పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. కాబట్టి ఇప్పటికైనా అధికారులు అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటేనే సెకండ్ వేవ్ నుంచి బయటపడేటటువంటి అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో క్రాంతి ఎన్టీవీ విజయవాడ నుంచి.